Hi viewers, I am Sahithi Srinivas, a spoken English trainer and English lecturer. You are watching the channel SIES, Sahithi's Institute of English and Soft Skills. I welcome you all. In the earlier video, I have explained you how to form sentences using present tense be forms and past tense be forms. In this video, I would like to explain you how to form sentences in English using future tense be forms. To explain this lesson, we need some basic information which I have already written here. Let us see. Manaku 7 subjects kavali. I, we, you, he, she, it, they. Intha mundu lessons lo kuda ilaage cheppukunnamu. Be forms. Ikkada be forms lo oka be, be maatrame vaadabadutundi. Idi vaadali ante future tense antunnam kabatti shall aina will aina vaadali. మరి షెల్ ఎప్పుడు వాడాలి వీళ్ళు ఎప్పుడు వాడాలనే డౌట్ వస్తుంది. ఐకి వీకి షెల్ తీసుకుంటాము, యూ దగ్గర నుంచి దే వరకు విల్ తీసుకుంటాము. ఈ సమాచారంతో ఈ 7 సబ్జెక్ట్స్కు ఒక్కో దానికి 4 సెంటెన్సెస్ చొప్పున 28 సెంటెన్సెస్ వస్తాయి. ఆ 28 సెంటెన్సెస్ ఎలా అనేది నేర్చుకుందాం. ఫస్ట్ ఐ తీసుకుంటాము, ఐకి షెల్ వస్తుంది, ఐ షెల్ బి. ఇక రెండోది నాట్ యాడ్ చేయటం కదా. నాట్ యాడ్ చేసేటప్పుడు ఇక్కడ షెల్ ఉంది కాబట్టి షాంట్ రాయాలి వాస్తవానికి. అయితే మనము ఈ ఐకి వీకి షెల్ వాడి యూ దగ్గర నుంచి దే వరకు విల్ వాడితే చెప్పబడేటువంటి విషయము 50% అవుతుందన్నమాట. అయితే మన గ్రామరియన్స్ లేదా లింగ్విస్ట్లు ఏం చేశారు అంటే ఇక్కడ నెగటివ్ పెడుతున్నామంటే అది మనం చెయ్యం, మనం చెయ్యని విషయానట 100% చెప్పాలట. మరి 100% చెప్పాలంటే ఎలా చెప్తాము అంటే ఈ షెల్కు బదులుగా విల్లు, విల్లుకు బదులుగా షెల్ వాడితే చెప్పొచ్చు. అంటే ఇక్కడ ఐకి షెల్ వాడితే 50%. మనం 100% చెప్పాలనుకుంటున్నాం కాబట్టి ఏం చేయాలి, షెల్కు బదులుగా విల్ పెట్టాలి. విల్ పెడితే విల్కు నాట్ యాడ్ చేస్తే ఏమొస్తుంది, ఓంట్ వస్తుంది. అందుకే సెకండ్ సెంటెన్సు ఐకి షార్ట్ కాకుండా ఓంట్ రాస్తాం, ఐ ఓంట్ బి. ఇక మూడోది రావాలి అనుకోండి, షెల్ ముందుకు తీసుకొస్తే మూడోది వస్తుంది, అది క్వశ్చన్ అవుతుంది, షెల్ ఐ బి. ఇక నాలుగోది షెల్కు నాట్ యాడ్ చేస్తే షాంట్ రాయాలి, షాంట్ ఐ బి. మరి ఇక్కడ నాట్ యాడ్ చేసినప్పుడు ఓంట్ అన్నారు, మరి ఇక్కడ షాంట్ అంటున్నారు, ఇక్కడ ఓంట్ ఎందుకు రాలేదు అనేది చూద్దాం. మనం ఏదైనా ఒక ప్రశ్న అడిగామనుకోండి ఎవరినైనా, ఫర్ ఎగ్జాంపుల్ కెన్ యూ డ్రైవ్, నీకు డ్రైవింగ్ వచ్చా, దానికి ఆన్సర్ ఏమొస్తుంది, అతనికి డ్రైవింగ్ వస్తే ఎస్ ఐ కెన్ అని, డ్రైవింగ్ రాకపోతే నో ఐ కాంట్ అని. అంటే ఒక క్వశ్చన్కి ఎన్ని ఆన్సర్స్ వస్తున్నాయి, రెండు ఆన్సర్స్ వస్తున్నాయి. రెండు ఆన్సర్స్ వస్తున్నాయంటే అది 100% కాదు, కాదు కాబట్టి ఇక్కడ షాంటే వాడాలి. ఒక డౌట్ క్లియర్. ఇక రెండోది ఒకవేళ షాంట్ బదులుగా ఓంట్ వాడితే ఏమైంది అది కూడా చూద్దాం. ఇంకొక ఎగ్జాంపుల్, హస్బెండ్ అండ్ వైఫ్ మాట్లాడుకుంటున్నారు, వైఫ్ హస్బెండ్తో ఇలా అడుగుతుందన్నమాట, హలో డియర్ షల్ ఐ సర్వ్ యూ మీల్, ఏమండి భోజనం వడ్డించమంటారా. షల్ ఐ సర్వ్ యూ మీల్ అన్నారు కాబట్టి దాంట్లో ఏ తప్పు లేదు. భోజనం పెట్టమంటారా అని అడిగితే ఆన్సర్ అవును అని కానీ కాదు అని కానీ వస్తుంది. అందుకు బదులుగా హలో డియర్ విల్ ఐ సర్వ్ యూ మీల్ అని అడిగి ఉన్నట్లయితే అప్పుడు కూడా సేమ్ తెలుగు అర్థం వస్తుంది, కానీ భోజనం పెట్టమంటారా, పెట్టేస్తాను తినేయండి ఒక పని అయిపోతుంది. అంటే క్వశ్చన్ అడగడము ఆన్సరు అనుకోవడము కూడా అడిగిన వాళ్ళకే చెందుతుందన్నమాట. మరి అది కరెక్ట్ కాదు కదా, అది అమర్యాద అవుతుంది. మనం అడిగేటువంటి క్వశ్చన్ ఏదైతే ఉందో అది అమర్యాదను సూచిస్తుంది, అందుకే అలాంటి క్వశ్చన్స్ అడగద్దు. ఐ తర్వాత వీ తీసుకుంటాము, వీకి కూడా సేమ్ ఐకి మాదిరిగానే షెల్ వస్తుంది, యాస్ట్ ఈజ్గా ఇక్కడ కూడా అవే రాస్తామండి. వీ ఓంట్ బి, క్వశ్చన్ చేయాలంటే షెల్ ముందుకు వస్తుంది, షెల్ వీ బి. మళ్ళీ నాట్ యాడ్ చేస్తే షాంట్ వీ బి. ఇక అయ్యింది వీ అయింది, తర్వాత ఎవరు వస్తారు, యూ. ఇక యూ దగ్గర నుంచి అన్నిటికీ కూడా విల్లే వస్తుంది, యూ విల్ బి. నెగటివ్ యాడ్ చేయాలి అంటే విల్కు నాట్ యాడ్ చేస్తే ఓంట్, యూ ఓంట్ బి. మరి క్వశ్చన్ చేయాలనుకోండి సేమ్ విల్ ముందుకు వస్తుంది, విల్ యూ బి. నెగటివ్ రావాలి అంటే ఓంట్, ఓంట్ యూ బి.
మీకు ఇంకొక డౌట్ కూడా రావాలి. ఏంటి అంటే ఇక్కడ షల్ ఉంటే ఓన్ రాశారు, మరి ఇక్కడ విల్ ఉంటే షాంట్ రాయాలి కదా, ఎందుకు రాయలేదు? అది కూడా చూద్దాం. ఇక్కడ ఐ వి అనేటువంటి సందర్భం తీసుకున్నప్పుడు వాళ్ళు స్పీకర్స్ అవుతారు, అంటే మాట్లాడే వాళ్ళు అవుతారు. మాట్లాడేది వాళ్ళే కాబట్టి విషయం వాళ్ళకు 100% తెలిసే అవకాశం ఉంది. అందుకే షల్కు బదులుగా ఓన్ రాస్తారు. అదే యూ దగ్గర నుంచి దే వరకు ఏమవుతారు, వాళ్ళు స్పీకర్స్ అవరు. యూ లిజనర్ అవుతాడు, హీ షీడ్ దేమో అదర్ దాన్ స్పీకర్ అండ్ లిజనర్ అవుతారు. అంటే విషయం వారికి 100% తెలిసే అవకాశం ఉండదు. అందుకని 50% ఉంటుంది కాబట్టి, 100% ఉండదు కాబట్టి ఓంట్ వాడుతున్నాం. మరి ఒకవేళ 100% విషయం తెలిసింది అయినట్లయితే వాడచ్చా? అంటే వాడచ్చు. ఇన్ జనరల్ సెన్స్లో అవకాశం ఉండదు కాబట్టి ఓంటే రాస్తాం. యూ తర్వాత హీ వస్తుంది, హీకు కూడా విల్లే వాడతాము. హీ విల్ బి నెగిటివ్ యాడ్ చేసినట్లయితే సేమ్ ఓంట్ వస్తుంది. ఓంట్ బి క్వశ్చన్ చేయాలంటే విల్ ముందుకు వస్తుంది. విల్ హీ బి మళ్ళీ నెగిటివ్ యాడ్ చేయాలి అంటే మళ్ళీ సేమ్ ఓంట్ ఓంట్ హీ బి. హీ తర్వాత షీ, షీకు కూడా విల్లే వస్తుంది. షీ విల్ బి నెగిటివ్ రావాలి అంటే నాట్ యాడ్ చేయాలి కదా, విల్కు ఓంట్ సేమ్ అండి. ఇది కూడా క్వశ్చన్ చేయాలంటే విల్ ముందుకు వస్తుంది, ఏమాత్రం డిఫరెన్స్ లేదు. విల్ షీ బి. మరి నాలుగోది రావాలంటే నెగిటివ్ యాడ్ చేస్తాము, ఓంట్ వస్తుంది, ఓంట్ షీ బి. ఓకే, షీ తర్వాత ఎవరు వస్తారు, ఇట్ వస్తుంది. ఇట్ ఇట్కు కూడా విల్లే, ఇట్ విల్ బి. రెండోది రావాలి అంటే నాట్ యాడ్ చేయడమే, విల్ ఉంది కాబట్టి ఓంట్ వస్తుంది, ఓంట్ బి. క్వశ్చన్ అనుకోండి, విల్ వస్తుంది, విల్ ఇట్ బి. నాలుగోది రావాలంటే మళ్ళీ నాట్ యాడ్ చేయడమే, ఓంట్ ఇట్ బి. ఇక లాస్ట్ది దే వస్తుంది, దేకు కూడా విల్లే వస్తుంది, దే విల్ బి. నెగిటివ్ అనుకోండి, నాట్ యాడ్ చేయాలి, సేమ్ మళ్ళీ మళ్ళీ అదే రిపీటెడ్గా వస్తుంది. క్వశ్చన్ చేయాలనుకోండి, విల్ ముందుకు వస్తుంది, విల్ దే బి. నాలుగోది రావాలి అంటే ఓంట్ ఓంట్ దే బి సేమ్. సో ఈ విధంగా రాయడం మీకు అర్థమైంది అనుకుంటే చూడకుండా పేపర్ మీద రాసి కన్ఫర్మ్ చేసుకోండి. స్పీకింగ్ ప్రొనౌన్సియేషన్ ఇంపార్టెంట్ కాబట్టి వీటిని ఎలా పలకాలనేది చూద్దాం. ఐ విల్ బి, ఐ వోంట్ బి, షెల్ ఐ బి, షాంట్ ఐ బి, వీల్ బి, వీ వోంట్ బి, షెల్ వీ బి, షాంట్ వీ బి, యూ విల్ బి, యూ వోంట్ బి, విల్ యూ బి, వోంట్ యూ బి, హీల్ బి, హీ వోంట్ బి, విల్ హీ బి, వోంట్ హీ బి, షీ విల్ బి, షీ వోంట్ బి, విల్ షీ బి, వోంట్ షీ బి, ఇట్ విల్ బి, ఇట్ వోంట్ బి, విల్ ఇట్ బి, వోంట్ ఇట్ బి, దే విల్ బి, దే వోంట్ బి, విల్ దే బి, వోంట్ దే బి. మీకు ఈ వీడియో అర్థమైందని నేను భావిస్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి. ఛానల్ మొదటిసారిగా విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, నాకు సపోర్ట్గా ఉంటుంది. మీకు నేను చేసేటువంటి వీడియోస్ ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్గా రావాలంటే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.